వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మరి అధికారంలో ఉండబడినటువంటి ఒక కులం మరి అధికారాన్ని అప్పచెప్పినటువంటి ఆ కులానికి మాలకులం. మరి మరి ఈరోజు ఇక్కడ ఎంపీ ఎక్కడో బాపట్లలో ఎంపీగా ఉండబడినటువంటి వ్యక్తి మరి ఇక్కడ ఈ యొక్క రాజకీయాలని కుల రాజకీయాలని ప్రోత్సహించే దిశగా గొడవలు కాదు. ఈరోజు నాకు మాట్లాడుతూ ఉన్నారు మనోళ్ళు ఎంపీ అందుబాటులో కోతవీడు దూరంలో ఉన్న ఎంపీ ఒక్క నిమిషం వచ్చి సర్దుబాటు చేస్తే సమసిపోయే సమస్య మరి ఈరోజు చంపుకునే దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా నీ పాత్ర లేదు అని అంటే మరి పసివాడిని అడిగినా నమ్మే పరిస్థితి ఈరోజు ఉందని మనం అడుగుదాం. ఎందుకంటే మాకు పరిహారాలు కాదు శాశ్వత పరిష్కారాలు కావాలి, పరిహారాలు కాదు శాశ్వత పరిష్కారాలు కావాలి. మరి సంవత్సరాల తరబడి మేము 23 సంవత్సరాలుగా ఇప్పటికే ఎవరో పెట్టినటువంటి ఒక కుట్ర వల్ల మాలమాదిగలు దూరంగా ఉన్నాం. ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అన్న బావ అక్క తమ్ముడు అనుకునేటటువంటి సత్సంబంధాలు కలిగినటువంటి పల్లెల్లో ఇటువంటి హత్యా రాజకీయాలని ప్రోత్సహించే దిశగా ఈరోజు మరి మీరు మాది కులానికి చెంది మీరు ప్రజాప్రతినిధిగా బాపట్ల ప్రాంతం ఉన్నారు మా బ్రదర్ చెప్పినట్టు అక్కడెక్కడో మీరు ఓ మాది కులానికి చెంది మరి మాల్ని అత్యధికం కలిగినటువంటి ప్రాంతంలో మీకు ఓట్లేసి మీకు ఈరోజు ఎంపీ స్థానాన్ని కల్పిస్తే అటువంటి మాలల మీద ఇక్కడ విషప్రయోగం చేయడానికి గతంలో చెప్పారు మనకి తుళ్ళూరు మండలంలో ఎంపీగా అతను పోటీ చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడ దాడులు జరుగుతాయి ఖచ్చితంగా ఇక్కడ ఎన్నో విష బీజాలు నాటడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు చెప్పారు ఈ రోజు చేశాడు. కానీ ఇప్పటికైనా కానీ విడివిడి జాతులుగా ఒకే జాతికి ఉన్న మాలకులో ఐక్యత లేకపోవడానికి ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మాల మానాడుగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. నందిగౌ సురేష్ ని పార్టీ నుండి ఖచ్చితంగా భర్తరపు చేయాలని అడగండి. ఈ రోజు మీరు ఏమీ లేదని చిత్తశుద్ధితో మీరు ఉంటే నా కుటుంబ సభ్యులైనా నా రక్త బంధువులైనా ఈ ఈ శిక్షలు ఖచ్చితంగా పడాల్సిందే అని మరి కళ్ళబూళ్ళు కబుర్లు చెప్పిపోయినటువంటి నందిగౌ సురేష్ ముందు అతనికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీ నుండి భర్తరపు నేనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చేయమనండి. చేసి మరి నిజమైనటువంటి ఎవరైతే ఈ దాడికి కారణం ఉన్నారో ఈ దాడికి కారణమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడాలని నందిగౌ సురేష్ కి చెప్తా ఉన్నాం. ఈ రోజు మరి మీరు దొంగకు మోహనాలు పని మరి మరి రాత్రి అనగా జరిగితే ఎమ్మెల్యే హోంమంత్రిని ఎనగబెట్టుకుని దొంగల్లాగా ఎనగరాటేందుకు ముందొచ్చి నువ్వు గెలిచినటువంటి నియోజకవర్గంలో ముందొచ్చి ఇక్కడ సమస్యల్ని పరిష్కారం చేయటము లేకపోతే రెండు కులాల్లో కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి పరిస్థితి మీ దగ్గర లేదంటే మనకి ఈ రోజు ఈ కార్యక్రమానికి జేబీ మ్యాక్సిస్ జస్టిస్ నాయకులు గడా శ్రావణ్ గారు కూడా వచ్చున్నారు. ఈ నియోజకవర్గం ఈ గ్రామానికి వచ్చి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.